బట్ రేవంత్ రెడ్డి గారు మీ పార్టీకి చాలా అంటే ఆయన ఒక కంట్లో నలుసుగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే నేను అనేది అదే, ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒకే ఎక్కువకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుని మీడియా దగ్గర మాట్లాడేవాళ్ళే తప్పితే ఎక్కడికైనా పోతే ఒక 1000 మంది గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గానికో పోతే ఒక 1000 మంది ఆయన కొరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా కేటీఆర్ గారు ఒక నియోజకవర్గానికి పోతే ఒక ప్రాంతానికి పోతే 10,000 మంది వస్తారు. ఈరోజు మా హరీష్ రావు గారు ఒక తెలంగాణలో మీరు చెప్పేటట్టుగా అంటే పేపర్ టైగర్స్ ఎక్కువైపోయారు. ఈ మా హరీష్ రావు గారు ఒక ప్రాంతానికి పోతే ఒక 10,000 మంది వస్తారు. మా ఈటల రాజేందర్ గారు ఒక ప్రాంతానికి పోతే ఒక 10,000 మంది వస్తారు. సో ఆ రకమైనటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఒక్కరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఒక్క నాయకుడు కూడా అంటే రెండు ఇక్కడ రెండు అంశాలు ఉన్నటువంటిది. ఒకటేమో వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా గుర్తించరు. ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు నేనేమన్నా అంటే మాడే ఉంది బచ్చగాడు అంటాడు. ఆ విధంగా మాట్లాడతాడు ఆయన. ఆయన ధోరణిది, ఆయన ధోరణికి వదిలేద్దాం. కానీ అంత సీనియర్ నాయకుడు, 2-3 సార్లు రాజ్యసభగా చేసినటువంటి వ్యక్తి, పిసిసి అధ్యక్షునిగా చేసినటువంటి వ్యక్తి, ఒక అసెంబ్లీకి పోటీ చేస్తే డిపాజిట్ అనేటువంటి పరిస్థితిలో ఉంటే అంటే మీరు చెప్పండి. అంటే నాయకులను పక్కన పెట్టేద్దాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఏంటి, టీడీపీ ఏంటి, బీజేపీ ఏంటి, మీరు అంటే మీరు ఎక్కువగా వాళ్ళని పేపర్ టైగర్స్ కింద అంటే వాళ్ళ నాయకత్వం పెద్దగా మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదని మీరు చెప్తున్నారు. కానీ వాట్ అబౌట్ పీపుల్ అండి, తెలంగాణ ప్రజల సంగతి ఏంటి? ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి వేదన, అది నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇవాళ చాలామంది ఆత్మ బలిదానాలు చేశారు తెలంగాణ కోసం. వాళ్ళని విస్మరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఎవరైతే నిజంగా తెలంగాణ కోసం పోరాడారో, కొట్లాడారో, వాళ్ళని పక్కన పెట్టారు. ఇవాళ నీళ్లు, నియామకాలు ఇవన్నీ చెప్పిన టీఆర్ఎస్ వాటికి భిన్నంగా వెళ్ళిపోతుంది అనేటువంటిది ప్రజలు ఒక ఆవేదన కనపడతలేదా? ఎస్, నేను అదే చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు. నీళ్ల విషయంలో కేసీఆర్ గారు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భగీరథ ప్రయత్నం చేస్తున్నారు, భగీరథ యజ్ఞం చేస్తున్నారో ప్రజలు గుర్తించారు. నిధులు ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో తెలంగాణ నిధులు తెలంగాణకు వచ్చేసింది. ఉద్యోగాల విషయంలో, నియామకాల విషయంలో కొంత మొదటి 1.5 ఇయర్ డిలే అనమాట వాస్తవం. ఎందుకు? రాష్ట్ర విభజన ఆ ప్రక్రియ, ఇక్కడికి ఎవరు ఉండాలి, అక్కడ ఎవరు ఉండాలి, ఇక్కడ ఎంతమంది ఉద్యోగులు ఉండాలి, అటు ఎంతమంది ఉద్యోగులు ఉంటారు, ఈ విభజన ప్రక్రియను కేంద్రం కనుక సరైన సమయంలో చేసినట్టయితే ఆ లేటు కూడా జరిగి ఉండేది కాదు. కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల, ఆ కమిటీలు వేసిన ఆ కమిటీలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల అవి డిలే అయినటువంటి పరిస్థితి. కానీ దాని తర్వాత 1.5 ఇయర్లో చూసుకున్నట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు? అంటే మొత్తం ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇదిలో దాదాపు 28,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. మొన్న కూడా ఈ మధ్యలో కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 120,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పినాను. ఆ 120,000 ఉద్యోగాలు తప్పకుండా ఈ మా టర్మ్లోనే పనులే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా ఈరోజు పైప్లైన్లో ఉన్నాయి, అవన్నీ కూడా వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాడర్ స్ట్రెంత్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈరోజు జోన్ విషయంలో కావచ్చు, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొంత నోటిఫికేషన్ రావాల్సినటువంటి ఇదిలో ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఇది, కొత్త ఇది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. కొన్ని దాంట్లో కొన్ని ఆ టెక్నికాలిటీస్ని అధిగమించి ముందుకు పోయేటువంటి సమయం కావబడుతుంది కాబట్టి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.